హాయ్, హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక డౌట్ అడిగారండి. 5 లక్షల చిట్టు అంటే 20 నెలల డ్యూరేషన్తో 5 లక్షల చిట్టు వేసుకోవడం బెస్టా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్టా, ఏది బెస్ట్ అని చెప్పి అడిగారు. కొంచెం క్లియర్గా మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తానండి. అంటే ఎవరికైనా కూడా యూజ్ కావచ్చు, అంటే చిట్టు వేసుకోవాలి అనే ఐడియా ఉన్న వాళ్ళకి కానివ్వండి, మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఏది బెస్ట్ అని చెప్పి అడిగారు. బట్ ఇది షార్ట్ టర్మే, 20 నెలలు అనేది మనకి షార్ట్ టర్మే కదండి, అంటే 1 ఇయర్ కన్నా కూడా, సారీ 2 ఇయర్స్ కన్నా కూడా తక్కువే కాబట్టి చెప్తాను చూడండి. ఇప్పుడు మంత్లీ మనకు 25,000 లెక్కన మనం 20 నెలలు కడితే 5 లక్షలు అన్నమాట. సో మనం చిట్టు లాస్ట్ వరకు కూడా ఉంచి, అంటే మనం చివరిగా తీసుకున్నాం అనుకోండి, చిట్టు లిఫ్ట్ చేసినట్లయితే ఈ 4% అనేది కమిషన్, అంటే 20,000 కమిషన్ అయితే వస్తుంది. ఇది వచ్చి మనకి మన సబ్స్క్రైబర్ వచ్చి అన్రిజిస్టర్డ్ చిట్ అనమాట. మనకి చిట్లో కంపెనీస్లో వేసుకునేది రిజిస్టర్డ్ చిట్ కదండి, మనుషుల దగ్గర వ్యక్తుల దగ్గర వేసుకునేది అన్రిజిస్టర్డ్ చిట్స్ అవుతుంది. సో ఇది అన్రిజిస్టర్డ్ చిట్ కాబట్టి మనకి 4% వరకు, 3%, 4% అట్లా కమిషన్ ఉంటుంది. సో ఆ కమిషన్ అనేది 20,000 ఉంటుంది. సో మనకి కమిషన్ తీసేయగా, అంటే చిట్టు లాస్ట్ వరకు ఉంచితే 5 లక్షల చిట్టు కదా, సో మనకి 4% తీసేస్తే 20,000 తీసేస్తే మనకు వచ్చేది 480,000 చిట్ అనేది మన చేతికి వస్తుంది. ఇక్కడ ఏమంటే డివిడెంట్, ఇప్పుడు మనం 480,000 మనం కడతామా అంటే 20 నెలల పాటు మనకి డివిడెంట్ యావరేజ్గా 60,000 నుంచి 70,000, అంటే ఇది 55 నుంచి 60-70, అంటే నేను క్యాలిక్యులేట్ చేసిన దాన్ని బట్టి 60,000 నుంచి 70,000 వరకు మనకి డివిడెంట్ అనేది వస్తుంది. తోపుడు అంటాం కదా, అంటే ప్రతీ నెల మనం 25,000 ఏం కడతాం కదండి, సో 20,000, 20,500, 21 అట్లా ఉంటుంది. సో ఈ 480,000 నుంచి మనము ఈ డివిడెంట్ ఏదైతే వస్తుందో అది తీసేసామంటే మనం కట్టే అమౌంట్ 410,000. సో ఓవరాల్గా ఈ 5 లక్షల చిట్టీలో మనం కట్టే అమౌంట్ 20 నెలలకి 410,000 అయితే కడతాము. సో మనకి కరెక్ట్గా చెప్పాలంటే ఒక 60,000 వరకు మనకి ఆదాయం అయితే ఉంటుంది, ఇది ప్రైవేట్ చిట్టు కాబట్టి. సో ఈ 410,000 అంటే మనకి 20,000 కమిషను, 70,000 ప్రాఫిట్ అనుకుందాం. అంటే 60 నుంచి 70,000 అనేది అప్రాక్సిమేట్లీగా నేను చెప్తున్నానండి. సో ఇంకా మనకి ఇక్కడికైతే మీకు క్లియర్ అయింది కదండి, మొత్తం మనకు 25,000 ఇంటు 20 నెలలు లెక్కేసుకున్న 5 లక్షల చిట్టీకి మనం కట్టే అమౌంట్ 410,000. సరే, ఇదే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామండి. మ్యూచువల్ ఫండ్స్లో ఈ 410,000 మనం కట్టే అమౌంట్ 20 నెలలకి డివైడ్ చేసుకుంటే మనం నెలకి 20,500 కడతామండి. సో 20,500 ప్రతి నెల మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం కట్టేది 410,000. ఈ 410,000కి 12% అంటే యావరేజే కదా తీసుకుంటాము మ్యూచువల్ ఫండ్స్లో కూడా, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మనకు వచ్చే ప్రాఫిట్ 55,405. సో మనం కట్టే 410,000 ఇక్కడ చిట్ అమౌంట్కి ఎంత అయితే కడతామో ఓవరాల్గా అదే అమౌంట్ 410,000కి మనకు వచ్చే ప్రాఫిట్ 12% యావరేజ్గా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలుపుకుంటే 55,500 కదండి. సో టోటల్గా 465,500. సో ఇదనమాట. సో ఈ 465,500 మనకి మ్యూచువల్ ఫండ్స్లో వస్తుంది. ఇక్కడ ఏమంటే 480,000 మనకు చేతికి వచ్చే అమౌంటే కదా తీసుకుంటాము. సో దీనికి ఎంత అండి, 65,000 ఇక్కడ ఉంది, 80,000, అంటే ఒక 15,000 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ చిట్టు అంటే నాన్ రిజిస్టర్డ్ చిట్తో కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో తక్కువే వస్తుంది, 15,000 తక్కువ ఉంది. సో కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ లేదా నాన్ రిజిస్టర్డ్ చిట్ అయితే ఇక్కడ చిట్టే బెస్ట్ అండి. కాకపోతే ఈ నాన్ రిజిస్టర్డ్ చిట్ అనేది మనకి సెక్యూరా కాదా అనేది కూడా చూసుకోవాలి కదండి, ఎందుకంటే 5 లక్షల చిట్ కాబట్టి మనం బాగా నమ్మిన వాళ్ళు, నమ్మకస్తులు, మన దగ్గర బంధువులు ఎవరైనా ఈ కాలం అనేది నమ్మకంతో కూడుకొని వేసుకునేది చిట్టు కాబట్టి నాన్ రిజిస్టర్డ్ కాబట్టి ఇది ఒకటి ఆలోచించుకోవాలి. అంటే మనకి ఇక్కడ సెక్యూర్ ఉంటుందా, ఎందుకంటే మనం చిట్టుని చివరి దాకా ఉంచుతాం కదా. సో అందుకని చివరి దాకా ఉంచినప్పుడు మనం ఇది ఆలోచించుకోవాలి. ఇదైతే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది మన కంపెనీలో మనం షేర్స్ మీద పెడుతున్నట్లే కదండి. సో యావరేజ్గా మనకు 12% అంటే నాన్ రిజిస్టర్డ్ చిట్తో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో 15,000 డిఫరెన్స్ వస్తుంది, అంటే 15,000 తక్కువగానే ఉంది. అదే మీ రిజిస్టర్డ్ చిట్ అనుకోండి, ఒకవేళకి దీంట్లో ఏమేమి ఉంటాయి, మనకి 5% కమిషన్ ఉంటుంది, ఇక్కడైతే 4%, 3% అట్లా ఉంటుంది. సో నేను యావరేజ్గానే చెప్తున్నాను, అప్రాక్సిమేట్లీ
కానీ రిజిస్టర్డ్ చిట్స్లో వేసుకున్నట్లయితే మనకు సేఫ్టీ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే 5% కమిషన్ ఉంటుంది, మనం చిట్ లిఫ్ట్ చేసినప్పుడు జిఎస్టీ పడుతుంది, పైగా ఇక్కడ షూరిటీ కూడా ఇవ్వాలి, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి రిజిస్టర్డ్ చిట్ వేసుకుంటే. సో ఇదంతా కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇది షార్ట్ టర్మ్. అంటే మనకి ఎప్పుడూ కూడా మ్యూచువల్ ఫండ్స్తో చిట్తో కంపేర్ చేసుకుంటే చిట్టే బెస్ట్. ఎట్లా అంటే ఇది షార్ట్ టర్మ్ మాత్రమే, 20 నెలలు అనేది 2 ఏళ్ళ కన్నా తక్కువ. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా, నేను చాలా వీడియోస్లో చెప్పానండి, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లోనే మనకు మంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అంటే మంచి లాభాలు అనేది వస్తుంది. అంటే 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఇట్లా మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటేనే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయి వస్తుంది. సో మీరు లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకోండి, ఇదే 20,500 మీరు లాంగ్ టర్మ్ ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళో పెట్టుకున్నారనుకోండి, బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కంపేర్ టు చిట్ అన్నమాట. సో మనం చిట్తో కంపేర్ చేసుకుని లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రము మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా బెస్ట్. సో ఇది 1 సంవత్సరం 2 ఏళ్ళకంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో షార్ట్ టర్మ్లో బెనిఫిట్స్ అనేది పెద్దగా ఉండదు, ప్రాఫిట్ అనేది పెద్దగా ఉండదు. సో మీరు ఇక్కడ చిన్న అంటే లాంగ్ టర్మ్ 20 నెలలతో కంపేర్ చేసాము అంటే ఇక్కడ మీకు ప్రైవేట్ చిట్టు అంటే అన్రిజిస్టర్డ్ చిట్టు కాబట్టి ఇక్కడ మీకు ఒక 15,000 ఎక్కువగా చూపెడుతుంది. అది కూడా మనకి 60 నుంచి 70 వేలు అండి, ఇక్కడ యావరేజ్గా చెప్తున్నాను అప్రాక్సిమేటెడ్గా. సో అట్లా కంపేర్ చేసుకున్నా కూడా 15,000 మనకి డిఫరెన్స్ వస్తుంది. సో 5 లక్షల చిట్లు 20 నెలలతో కంపేర్ చేసుకుంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్తో ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే చిట్ అనేది బెస్టే. బట్ లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండే బెస్ట్ అండి. సో అది మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంకా కూడా వీడియోస్ అడుగుతున్నారు, చెప్తానండి, అది కూడా నేను ఒక 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్స్లో కూడా రకరకాలుగా అడుగుతున్నారు ప్రాబ్లమ్స్, సో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ చిట్టది అయితే చిన్న కంపారిజనే కాబట్టి చిన్న వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో అది ఒకటి చూసుకోండి, మన కమెంట్ పెట్టిన వాళ్ళు రోజా గారు. సో అది చూసుకోండి, మీరు అన్రిజిస్టర్డ్ చిట్ అంటున్నారు కాబట్టి మీకు సేఫ్టీ ఉందా సెక్యూరిటీ ఉందా అనేది చూసుకొని వేసుకోండి. లేదంటే మీరు రిజిస్టర్డ్ చిట్కి వెళ్ళడం బెస్ట్. రిజిస్టర్డ్ చిట్ అయితే మనకు సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరైనా ఎంప్లాయీస్ అనేవాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాలి, ష్యూరిటీ సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇంక ఈ ప్రాసెస్ అంతా కంపేర్ చేసుకుంటే షార్ట్ టర్మ్లో ఈ చిట్టు బెస్ట్. రిజిస్టర్డ్ చిట్ అనేది మనకు సేఫ్టీ కాబట్టి నన్ను అడిగితే రిజిస్టర్డ్ చిట్ వేసుకోవడం బెస్ట్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. అది కూడా షార్ట్ టర్మ్లో ఇది బెస్ట్. లాంగ్ టర్మ్లో ఇప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్సే బెస్ట్ అనిపిస్తుందండి. మీరు కూడా చెప్పాను కదా, 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్ ఎట్లా పెట్టుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం మంచిగా లాభాలు కావాలనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదే అండి, మీ డౌట్ క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి, బాయ్ అండి, థ్యాంక్ యూ.